वेलकम टू माय चैनल मन रेसिपी वच्चेसी मिर्ची बज्जी अंडी चाला चाला इष्टंगा तिंटारु कदा अंदरू इवी बागा वर्षं पड़ुतुन्नप्पुडु वेडिवेडिगा इवी तिंटे एंत मजा उंटुंदो कदा अंडी इप्पुडु मुंदु अवी एला तयारु चेयालो चूसेद्दामा। मुंदुगा मनकी बागा पोडवुगा लावुगा उन्न పచ్చిమిర్చి అంటే బజ్జి మిర్చి అంటారండి వీటిని అవి తీసుకొని వాటికి మధ్యలోకి ఇలా ఒక లైన్ పెట్టేసుకొని దాన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలండి। ఆ గింజలు ఉంటే ఏంటంటే మనం ఈ మిర్చిని తినలేమండి సో కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి ముందుగా అవన్నీ తీసేసేయాలి। లోపలంతా క్లీన్ చేసుకొని ఓన్లీ ఎంప్టీ మిర్చి ఉండేటట్టు చూసుకోవాలండి। ఇలా అన్ని ఓపెన్ చేసి లోపలంతా ఆ గింజలన్నీ తీసేసుకోవాలి। ఈ మిర్చి బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఎందుకంటే ఇవి అంత ఫేమస్ అంత టేస్ట్ ఉంటాయి కూడా। బాగా వర్షం పడుతున్నప్పుడు బయట చల్ల చల్లగా వెదర్ ఉంటే మనం వేడివేడిగా ఈ మిర్చి బజ్జీ వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరు ఉంటుందండి ఆ మజానే చెప్పలేం మనం సో అంత బాగుంటాయి। ఇలా అన్ని క్లీన్ చేసేసుకొని లోపల గింజలన్నీ తీసేసి మనం లోపల స్టఫ్ ఎలా పెట్టాలో చూద్దామండి। దానిలో కొద్దిగా జీలకర్ర వాము సాల్ట్ కొద్దిగా పల్లీలండి లోపల స్టఫ్ కి పల్లీలు బాగుంటుంది టేస్ట్ సో అందుకోసం నేను పల్లీలు వేసేసుకుంటున్నాను। ఇప్పుడు చింతపండుండి దానికి సరిపడినంత చింతపండు వేసుకోవాలి అది ముందుగానే మనం గింజలన్నీ తీసేసి గుజ్జులాగా చేసుకున్న చింతపండుని ఇవన్నీ వేసి బాగట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఇందాక మిర్చి లోపలవన్నీ తీసేసి రెడీగా పెట్టుకున్నాం కదండి అందులో బాగా ఫిల్ చేయాలన్నమాట। ఎంత ఎక్కువ ఫిల్ చేస్తే మనకి తినేటప్పుడు అంత టేస్ట్ ఉంటుంది। ఇలా మొత్తం మిర్చి మొత్తం ఫిల్ చేయాలండి చూశారు కదా ఇలా బాగా ఫిల్ చేయాలి। ఇలా మిర్చి చాలా లావుగా పొడవుగా ఉంటేనే మనకి బాగుంటుందండి మనం వేయడానికైనా కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది। సన్న మిరపకాయలు అంటే బాగుంటుంది కానీ ఇంత కలర్ఫుల్ గా ఉండదు సో మిర్చి బజ్జీ అంటే ఈ సైజ్ లో ఉంటేనే మనకి బాగుంటుంది। ఇలా స్టఫ్ అంతా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా బాగా ఫిల్ చేసుకోవాలి। ఈ స్టఫ్ అనేది దానిలో ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది। వీ బయట కొనుకొచ్చుకొని తినడం కంటే మనం ఇంట్లో ఇలా చేసుకుంటేనే మనకి హెల్త్ కి మంచిది తినడానికి కూడా బాగుంటుందండి బయట కంటే కూడా టేస్ట్ చాలా బాగుండేలా ఉంటుంది। ఈ ప్రాసెస్ లో చేయండి మీరు కూడా ఇలా అన్ని ఫిల్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి మిర్చి మొత్తం బాగా ఫిల్ అయ్యేలాగా పెట్టుకోవాలి। ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం పిండి కలుపుకోవాలండి శనగ పిండి తీసుకొని అందులో కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలండి। ఇలా బియ్య పిండి వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి సో అందుకోసం కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి। ఇప్పుడు వాము వేసుకున్నానండి కొద్దిగా కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని పిండి బాగా కలియబెట్టాలి। వాము ఎందుకు వేస్తున్నానంటే మనం మిర్చి తిన్నాక కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలండి। మిర్చి తిన్న తర్వాత గ్యాస్ పట్టకుండా ఉండటం కోసం మనం వామ్ వేసుకుంటామండి। ఇలా వామ్ వేయడం వల్ల మనకి శనగపిండి కాబట్టి గ్యాస్ లాగా ఏమీ ఉండదు అందుకోసమనే మనం వామ్ వాడతాము। ఇలా వాటర్ పోసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలిపి పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి మనకి మిర్చి సరిపడినంత ఆయిల్ వేయాలి అది హీట్ అయ్యే వరకు ఉండాలి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది। ఇప్పుడు మిర్చిని మనం అలా పిండిలో ముంచేసుకొని ఇలా వేసేసుకోవాలండి మిర్చి మొత్తం మునగాలండి పిండిలో అప్పుడే అది మనకి మొత్తం బాగా పిండి పట్టేస్తుంది। ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి స్టవ్ మాత్రం తగ్గించకూడదు ఎందుకంటే తగ్గిస్తే అవి ఉడకడానికి చాలా లేట్ అవుతుంది బాగుండదు కూడా। ఇలా హైలో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి।
ఇలా వేయగానే వెంటనే మనం తిప్పొద్దండి ఎందుకంటే అవి పిండి అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే ఒక వైపే బాగా కలర్ వచ్చేస్తాయి రెండో వైపు రాదు సో ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కాలనివ్వాలి వాటిని ఇలా రెయినీ సీజన్ లో వేడివేడిగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి బయట వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఇది వేడివేడిగా వేసుకొని తింటే అసలు చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుందండి లేదంటే మనకి పిండి లోపలంతా బాగా ఉడకదన్నమాట సో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి పైగా మిర్చి కూడా చాలా లా ఉన్నాయి కదండి మనకి పిండి కూడా చాలానే పడుతుంది సో అందుకోసమనే ఇవి ఫ్రై అవడానికి టైం పడుతుంది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిపోయాయండి ఇంకా తీసేసుకుంటున్నాను నేను ఎంత సాఫ్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదండి ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట